అటువంటి వాళ్ళని చూసి నారదుడు పొంగిపోయాడు. ఇది కదా కర్మభూమి, ఇది కదా పుణ్యభూమి, ఇది కదా జ్ఞానభూమి, ఇది నిజమైన యజ్ఞం అంటే ఈ మహానుభావులు చేస్తున్న యజ్ఞం పరమాత్ముడు మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ నా ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడు ఒక్కడైనా దొరుకుతాడు అనుకుని ఆయన కిందకి దిగాడు. ఇది మారువేషంలో వెంటనే అక్కడ ఉన్నవాళ్ళంతా లేచి నిలబడి నారద నీకు నమస్కారం అన్నారు. వినండి జాగ్రత్తగా, మీరు చప్పట్లు కొట్టారంటే మీకు వెలిగింది. ఈయన మారు వేషంలో దిగాడు కిందకి, నారద నీకు నమస్కారం అన్నారు వాళ్ళు. అనగా వచ్చిన వాడు ఏ వేషం వేసినా ఆ వేషాలు వాళ్ళ దగ్గర చల్లవు. వాళ్ళ దగ్గరికి రాగానే నారదుడు కనబడిపోయాడు. నారదుడులాగా ఆ కలాప గ్రామంలో మారు వేషాలు చల్లవు అంటే ఎవడ పడితే వాడు వెళ్ళలేడు. ఇది నారదునికి తెలుసు. అయినా పరీక్షించడం కోసం వాళ్ళ శక్తి పరీక్షించడానికి మారు వేషంలో పెడితే నారదుడు అసలు రూపం బయటపడిపోయింది. వాళ్ళు నారద నమస్కారం అన్నారు. తులసి దగ్గర శ్రీకృష్ణుడి రూపమే బయటకు వచ్చిందిట. మారు వేషంలో, జలంధరుడి వేషంలో, శంఖచూడు వేషంలో తులసితో సంభోగించిన వెంటనే ఆయన రూపం ఆయనకు వచ్చేసింది. అందుకే తులసి చెప్పించింది ఆయన. అవునా, అంతటి భగవంతుడి యొక్క రూపమే బయటకు వస్తే ఈ కళాపక్రమంలో నారదుని రూపం బయటపడడంలో ఆశ్చర్యమేమీ లేదన్నమాట. ఇప్పుడు నారదుడు, అమ్మయ్యా వీరు మహామహిమ కలిగిన వారు, ఎంతటి మహిమ కలిగిన వారు కాకపోతే నా రూపాన్ని వీళ్ళు కనిపెట్టారనుకుని వారిని ఆశీర్వదించి, మహాత్ముడు కనుక నారదుడు దేవర్షి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఆయన విష్ణుస్వరూపుడు, విష్ణువు యొక్క అవతారాలు 22 అవతారాలు ఒక అవతారం కాబట్టి వారిచ్చిన ఆసనం మీద కూర్చున్నాడు. వాళ్ళు ఆయనకి కాళ్ళు కడిగారు, అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చారన్నమాట. కాళ్ళు కడగ్గా వచ్చే నీటు పాద్యం, ఇంటికి రాగానే పూర్వం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు. అందరికీ కదనుకోండి, అది మహాత్ములకు రాబోటి వాడికి ఒక్కర్లా. ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, అది పాద్యం. వాళ్ళ లెవెల్ వేరు గనక నారదునికి కూడా పాద్యం ఇచ్చారు. చేతిలోకి నీళ్లు పోశారు అర్ఘ్యం, ఆ తర్వాత తాగేందుకు ఆచమన జలం ఇచ్చారు, పండు నైవేద్యం పెట్టారు. ఇవన్నీ అయ్యాక మహాత్మా నారద, ఏం పని మీద వచ్చావు అని అడగ, నాకు ఒక 12 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం చెబితే నేను 28 మైళ్ళ పవిత్ర భూమిని, అది కూడా సౌభద్రాది తీర్థములతో కూడిన భూమిని దానం చేసుకోవడానికి వచ్చాను. ఆ దానం పుచ్చుకోవడానికి అర్హులు వీరనిపించింది. ఏది ఆ ప్రశ్నలకు వీరు ఎవరైనా సమాధానం చెబుతారనగా, ప్రశ్నలు ఏమిటి అన్నారు వాడు. చెప్పేస్తాం అలా డైరెక్ట్గా, ఆ మాత్రం చెప్పలేము అనకుండా ఆ ప్రశ్నలు ఏమిటి అడుగు, అప్పుడు దాన్ని బట్టి సమాధానం చెబుతా ఉన్నారు వాడు. అప్పుడు ఆయన, మాతృకాం కో విజానాతి కతిధా కీదృశాక్షరాం, మాతృకను ఎవడు గ్రహించగలడు, మాతృకాం మాతృకను కహ ఎవడు విజానాతి బాగా ఎరిగినవాడు, అసలు మాతృకంటే ఏమిటో తెలిస్తే కదా దాన్ని తెలియడం ఏమిటో, ఆయన అడగడమే మాతృకను ఎవడు బాగా తెలుసుకోగలడు. కతిధ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది మాతృక, కీదృశ అక్షరం అక్షరాలు ఎన్ని ఉన్నాయి, మాతృకలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఏమన్నా మీకు వెలిగిందండి? అయ్యో మరి 2-3 సార్లు చదివితే మాకు 2-3 సార్లు కదా, 5-6 సార్లు తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పుడు నాకు అర్థం కాల, తల ప్రాణం తాకొచ్చే అంత గొప్ప ప్రశ్నలు ఇవి. ఇక రెండవ ప్రశ్న, పంచపంచాద్భుతంకేహం కోవిజానాతివాద్విజ, పంచపంచ అంటే పంచపంచ, ఓ పిచ్చాడు అనువాదం చేశాడు, పంచపంచ అంటే 5+5 10 రాశాడు, ఎంత దారుణమవుతా వాడు. పంచపంచ అంటే 5 × 5 5 5 అని అర్థం అన్నాడు. పంచపంచలు అంటే 4 ఏళ్ళు అంటే అర్థం ఏంటండి, 4 ఏళ్ళు 28 అని అర్థం, 4+7 అక్కడ 4 ఏళ్ళు, అలాగే 5 5 అనగా 25 సంఖ్యతో కూడిన అద్భుతమైన ఒక ఇల్లు ఉంది. 25తో కూడిన 25 అనే సంఖ్యతో కూడిన ఇల్లు అంటే ఇంటి నెంబర్ 25, మనకి హౌస్ నెంబర్ ప్లాట్ నెంబర్ 24 మాది. ఈయన ఏమంటున్నాడంటే నిజంగానే ప్లాట్ నెంబర్ 24, 25 అనే సంఖ్యతో కూడిన ఇంటిని ఎవరు నిర్మించారు, దాన్ని ఎరిగిన వాడెవడు, బాగా ఎరిగిన పండితుడు ఎవడు, అది రెండో ప్రశ్న. బహురూపాం స్త్రియం కర్తుం ఏకరూపాంచ వేత్తిక, ఒక స్త్రీ ఉంది, ఆవిడ చాలా రూపాల్లో ఉంటుందట, ఎన్నో రూపములలో ఉంటుందట.
ఒక్క స్త్రీ ఎన్నో రూపాలు ఎలా ఎత్తుతుంది? ఏ స్త్రీ అయినా వేషం మార్చచ్చు కాక, కానీ చాలా రూపములు ధరించగలదట. అనేక రూపములు ధరించే ఒక స్త్రీ ఉన్నది. ఆమెను ఒక్క రూపంలోకి ఎవడు తీసుకొస్తాడు? ఇన్ని రూపాల్లో ఉండదు నువ్వు అని ఒకే రూపంలోకి తీసుకొచ్చేవాడు ఎవడు? ఇక ఇప్పుడు నాలుగో ప్రశ్న. కోవా చిత్రకథా బంధం వేత్తి సంసార గోచరక. ఈ సంసారంలో ప్రవేశించిన వ్యక్తుల్లో ఎవడు చిత్రకథలతో కూడిన వాక్య రచనని గ్రహించగలడు? చిత్ర కథలతో కూడిన ఒక వాక్యం ఉందిట. ఈ వాక్యం యొక్క అంతరార్థాన్ని గ్రహించేవాడు ఈ సంసారంలో ఉన్నవాళ్ళలో ఎవరు? ఇది ఇంకా భయంకరంగా ఉంది. ఇక ఐదో ప్రశ్న. కోవార్ణవ మహాగ్రాహం వేత్తి విద్యాపరాయణ. ఓ పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఒక భయంకరమైన మొసలి ఉన్నది. అది గ్రాహం అంటే మొసలి, మహాగ్రాహం చాలా పెద్ద మొసలి. సముద్రంలో ఉన్న ఓ పెద్ద మొసలిని ఏ జ్ఞాని గ్రహిస్తాడు? విద్వాంసుడు ఎవడు గ్రహించగలడు? అక్కడికి అది ఐదో ప్రశ్న అయ్యింది. ఆరవ ప్రశ్న. కోవా అష్టవిధం బ్రాహ్మణ్యం వేత్తి బ్రాహ్మణ సత్తమః. ఎనిమిది రకాల బ్రాహ్మణ స్వభావాలు ఉన్నాయి. బ్రాహ్మణ స్వభావాలు ఎనిమిది. ఈ స్వభావాలు ఎనిమిది గ్రహించిన విద్వాంసుడైన విప్రుడెవడు? ఇది ఆరవ ప్రశ్న అయిపోయింది. ఇక ఏడు. యుగానాంచ చతుర్నాం వా కోమోల దివసాన్ వదేతు. నాలుగు యుగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ నాలుగు యుగముల యొక్క మూల దివసాన్, మూల తిథులను, మూల దినాలను ఎవడు చెప్పగలడు? మూల దినాలు చెప్పాలట. అసలు మూలదినం అంటే ఎవడో తెలిస్తే కదా మూలదినాలు ఎక్కడ ఉంటాయి చెప్పడానికి. నాలుగు యుగముల మూలదినములు ఏమిటి? చతుర్దశ మనూనాం వా మూలవారం చ వేత్తిక. మనువులు పద్నాలుగు మంది ఉన్నారు. ఈ మనువుల మూలధనం గ్రహించిన వాడు ఎవడు? ఇది ఎనిమిదో ప్రశ్న అన్నమాట. ఇక ఇప్పుడు తొమ్మిదో ప్రశ్న. కొంచెం జాగ్రత్తగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలే మర్చిపోతామని. ఇక సమాధానం ఏం చెబుతాం? కస్మిన్ చైవ దినే ప్రాప పూర్వం వా భాస్కరో రథం. సూర్యుడు మొట్టమొదట రథం మీద ఎక్కి కూర్చున్న తిథి ఏమిటి? ఏ దినన్నాడు సూర్యుడు రథం మీద కూర్చున్నాడు? ఉద్వేజయతి భూతాని కృష్ణాహి రివవేత్తిక. పదో ప్రశ్న ఏమిటి? ఓ నల్లని పాములాగా భయపెట్టే జీవి ఎవడు? ఒకడు చూడగానే మనకి భయం వేస్తుందట. వాడు నల్ల తాచుపాములో మీదకు వస్తాడట. వాడు చూడగానే ప్రాణులు భయపడతారట. ఇలా నల్ల తాచుపాములాగా ప్రజల్ని భయపెట్టేవాడు ఎవడు? ఇక పదకొండో ప్రశ్న. కోవాస్మిన్ ఘోర సంసారే దక్ష దక్షతమో భవేత్. ఈ సంసారం భయంకర సంసారం, ఘోర సంసారం. ఈ సంసారంలో నుంచి బయటపడడానికి సమర్థుడు, దక్ష అంటే సమర్థుడు, దక్ష దక్షతమ అంటే మహాసమర్థుడు, ఉత్తముడు, గొప్ప సమర్థుడెవడు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 12th క్వశ్చన్, 12వ ప్రశ్న. పంథానావపి త్వౌ కశ్చిత్ వేత్తి వక్తి చ బ్రాహ్మణః. రెండు మార్గములున్నాయి మానవులు తరించడానికి. ఈ రెండు మార్గములను గ్రహించి వాటిని వివరించగలిగిన వాడెవడు? అనగానే ఎక్కడున్న వాళ్ళంతా అని నవ్వారు. కొందరు చిన్నగా, కొందరు పెద్దగా నవ్వారు. కొందరైతే అని వికటాట్టహాసము చేశారు. సాధారణంగా అలా చేరు వాడు జ్ఞానులే, కానీ నవ్వారు. నారదుడు తెల్లబోయాడు. అందరూ తల్లకిందులైపోయే 12 ప్రశ్నలు చెబితే మీరంతా ఇలా నవ్వుతున్నారు ఏమిటంటే, ఈ ప్రశ్నలకి ఇంత కష్టపడ్డావా?
మాలో లీస్ట్ పర్సన్ చాలా చిన్న కుర్రాడు ఉన్నాడు, ఈ మధ్యనే పుట్టినవాడు, వాడు కూడా దీనికి సమాధానం చెబుతాడు. వాడిని అడగవలసిన ఎల్కేజీ ప్రెషర్ పట్టుకొచ్చి పీజీలో ఉన్నవాడికి ఇస్తే ఎలాగా అన్నారట వాడు. కేజీ వాడికి ఇవ్వవలసిన ప్రెషర్ పీజీ వాడికి ఇస్తే ఎలాగా? ఆ మాత్రం అన్నారట, అప్పుడప్పుడు అనకపోతే ఈ ప్రెషర్కి వాల్యూ తక్కిన వాడికి తెలియదు. అందుకని సంసారం నుంచి తరించేటటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అప్పుడే విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళకి ఇచ్చే ప్రశ్న అడగడం ఏమిటి స్వామి అనగానే, ఈయన ఒక్కసారి బుర్రలో కొక్కుని, మహానుభావులు చాలామందిని అడిగానండి భూలోకంలో, వాళ్ళందరూ బుర్ర తిరిగిపోయి జుట్టు పీక్కుని మా వల్ల కాదన్నారు, మా వల్ల కాడు మా వల్ల కాడు అన్న ప్రశ్న పట్టుకొచ్చి మీకు ఇస్తే మీరేమో ఇంత తేలిగ్గా తీసేశారు. ఏమిటంటే మరి ఏం చెప్పమంటావు, ఈ ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తే భూమి మీద అసికొద్ది ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మాలో నీకు తోచిన బాగా బాలుడు అనిపించినవాడు, చిన్నాడు అనుకున్న వాడిని అడుగు, వాడు చెప్పకపోతే చూద్దాం అన్నారట. వెంటనే నారదుడు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరినీ చూశాడు. అందులో అందరికంటే చిన్నాడు, తను కుర్చీలో కూర్చున్నాడు ఒకడు. అందరూ ఎందుకు కూర్చున్నాడు వచ్చుగా అబ్బే, వాడు మాత్రం టీవీగా కుర్చీలో కూర్చున్నాడు. వాడు 5-6 ఏళ్ళు ఉంటాయి మహా అయితే, నాయన నీ పేరేమిటంటే సుతనువు అన్నట్టు. వాడు, నా పేరు సుతనువు. ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెబుతావంటే మీరు మా పెద్దలు ఒప్పుకుంటే చెప్తానండి, పెద్దలు ఎదురుకుండా మేము పిల్లవాళ్ళని లేవకూడదు అన్నట్టు పోయేవాడు. ఓరి నీ దుప్పదిగా ఎంత అద్భుతంగా మాట్లాడేస్తున్నావు నువ్వు, పెద్దలు ఉండగా లేవకూడదనే జ్ఞానం వచ్చిందంటేనే నువ్వు గొప్పవాడివి. ఏం పర్వాలేదు, వాళ్ళు అనుజ్ఞిస్తున్నారు, నేను ఇస్తున్నారు వాళ్ళ తరఫున చెప్పు అనగానే అందరికీ నమస్కరించి, ఇదండి అక్కలు నేర్చుకునే రోజుల్లో మా గురువుగారు చెప్పారండి అన్నట్టు. ఈ అని స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు నేర్పారట. మరి ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను ధాతు మందిని దాటిపోయానండి అన్నట్టు. ఇంకా నారదులు జటాజోట పట్టుకున్నాడు. సరే నాయన, ఈ పీకుళ్ళాట లాగులాట తర్వాత చూద్దాం, ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పనగా, మహాత్మా అయితే చెబుతున్నాను, మొదటి ప్రశ్న ఏమిటి, మాతృకలు అంటే ఏమిటి, దాన్ని ఎవడు గ్రహిస్తాడు, ఎన్ని రకాలు, అక్షరాలు ఎన్ని అన్నావు. మాతృకలు అనగా ఈ చరాచర జగత్తుకి మూలమైన భాష, ఈ భాషకి మూలమైన అక్షరములను మాతృకలు అంటారు. అవి మొత్తం 52 అక్షరములు. ఎన్ని అక్షరాలు? 52. అందులో మొదటిది ఓంకారం. ఓంకారం నుంచే మొత్తం సృష్టి అక్షరాలు మొదలయ్యాయి. కాబట్టి మొత్తం మాతృకలకు మూలస్థానం ఓంకారం. ఆ ఓంకారంలో నుంచి మొదలైనటువంటి అక్షరాలకి 14 అచ్చులు ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతంలో 16 అచ్చులు పక్కన పెట్టండి, ఆనాటి భాషలో 14 అచ్చులు. హల్లులు 33 అచ్చులంటే అయోన్ అరులు ఏ ఓంగ్ అయ్యవచ్చు, అయ్యవ అవి మాత్రమే అయ్యవచ్చు వరకు. ఆ ఈ ఊ ఆరు అలు ఏ ఐ ఓ ఔ ఇంతే కదా. అంటే ఆ అంటే ఆ, ఈ అంటే ఈ, ఊ అంటే ఊ అన్నమాట, అరు అంటే అరు అరు, అలు అంటే అలు అలు. సంస్కృతంలో ఏ అనే పుట్టక్షరం ఉండదు, ఏ ఐ ఓ అవే ఉంటాయి, ఏ ఐ అనే తెలుగు లక్షణం అనమాట. అందుకని తెలుగులో పలికేటప్పుడు మన వాళ్ళు సంస్కృత పదాన్ని పలకలేక ఇబ్బంది పడతారు. వెంకటనారాయణ అనకూడదు, వెంకటనారాయణ, వెంకటాచల నిలయం అనాలి తప్ప వెంకటాచలం అనకూడదు. సంస్కృతంలో వేం తప్ప వే అనే అక్షరం ఉండదు. ఈసారి జాగ్రత్త పడతారు కదా మీరు, సార్ జాగ్రత్తగా ఉండండి. సంస్కృతంలో ఎప్పుడైనా సరే ఏ అనే ఉండ అక్షరం ఉండదు, ఏ అని ఉంటుంది అన్నమాట. పూర్తిగా ఇది గ్రహిస్తే ఇంకా మనకి సమస్య రాదు. ఈ అక్షరములు 14 అచ్చులు, ఓంకారం 1 అండి, అచ్చులన్నీ 14, అక్కడికి ఎన్ని అయ్యాయి 15, హల్లులు 33. ఈ 33 ప్లస్ ఈ 15 కలిగితే అక్కడికి ఎంత అయ్యాయి? 48 అయ్యాయి. అనుస్వారం అనగా 0 బిందువు, దానితో 49. ఈ 49కి విసర్గ కలపండి 50, అక్కడికి ఎన్ని అయ్యాయి? 50 అక్షరాలు అయ్యాయి. వరుసగా చెప్పండి, ఓంకారం 1, అచ్చులు 14, హల్లులు 33, అనుస్వారం 1, విసర్గ 1. విసర్గ సంగతి తెలుసు, రామ అన్నప్పుడు విసర్గ చివరి ఉంటుంది, అది విసర్గ అంటారు. కృష్ణ అది విసర్గ, కానీ అన్నింటినీ విసర్గ అంటారు, కానీ అన్నింటినీ విసర్గ అనుకోకూడదు. ఇక్కడికి మొత్తం 50 అక్షరాలు అయ్యాయి. ఇంకా జిహ్వామూలీయము
ఉపధ్వానీయము. వీళ్ళు ఎవరైనా కొంచెమైనా సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నా, బాగా చదువుకున్న వాళ్ళున్నా తెలుస్తుంది. ఉపూపద్మానీయానామోష్ఠౌ జిహ్వామూలీయే జిహ్వామూలం అని పాణినీయ వ్యాకరణంలో ప్రారంభంలో చెబుతారు. ప్రారంభంలో పై ఎండింగ్ కూడా కాదు. అనగా జిహ్వామూలీయము ఉపధ్వానీయము అని రెండున్నాయి. జిహ్వామూలీయం అంటే క ఖ అనే అక్షరములకు ముందుండేటటువంటి విసర్గ అన్నమాట. దాని ఉదాహరణకి ఆహ్ కము అన్నాడు అనుకోండి, ఈ కాకి ముందు విసర్గ ఉంటుంది, ఆ తర్వాత కానీ అది నిజానికి అది కాకి ముందు ఉన్నదన్నమాట విసర్గ. ఆహ్ కము దుఃఖము క ఖ అనే రెండక్షరములకి ముందు వచ్చే విసర్గని జిహ్వామూలీయం అనాలి. అందుకే ఇది విసర్గ అనకూడదు. దుఃఖము అన్నప్పుడు దూ తర్వాత విసర్గ పెట్టనకూడదు, జిహ్వామూలీయం ఉందని చెప్పాలి. భాష రానివాడు మామూలుగా విసర్గానికి అన్నిటి కలిపి కొట్టి కావేట్రంగా అంటాడు. దుఃఖము అన్నప్పుడు ఈ కాకి ముందున్న విసర్గం ఉంది, దూ తర్వాత ఉన్నది, దాన్ని జిహ్వామూలీయం. ఒక్క క ఖ అనే రెండక్షరములకి ముందున్న విసర్గలు ఉంటాయే, వాటిని రెండు అరసున్నాల కింద రాసేవారు పూర్వం. పైన అరసున్నా, కింద అరసున్నా, మనం అరసున్నా పెట్టినట్టుగా పైకి కిందకి పెట్టేవారు. అందుకే పాతకాలపు లిపిలో ఇలా ఇలా అర్ధచంద్రం కింద అర్ధచంద్రం ఉండేదన్నమాట, డెప్ప బోర్లేసినట్టుగా. ఇప్పుడు మనం మొత్తం విసర్గ పెడుతున్నాం, దాన్ని చదివేటప్పుడు కూడా దుఃఖము అనాలి, శహ్కము అనాలన్నమాట. ఇవి మాత్రమే జిహ్వామూలీయములు. అంటే అక్కడికి 50+1 51 ఇంకొకటి మిగిలింది, దాన్ని ఉపధ్వానీయం అంటారు. ఉపధ్వానీయం అంటే ప ఫ అనే అక్షరములకు ముందున్న విసర్గాలు. ప ఫ ఈ రెండింటికి ముందు అనగా ఏమంటే చెప్పండి. తపఃఫలము అన్నప్పుడు పాకి ముందున్న విసర్గం ఉంది కదా, తపఃఫలంలో ఈ పాకి ముందున్న విసర్గ, అది ఉపధ్వానీయం అని పిలువబడుతుంది. శిరఃపాతము అన్నప్పుడు పా అనేది మామూలు అక్షరం కదా, దానికి ముందున్న విసర్గ శిరఃపాతము, ఈ విసర్గం ఉందే అది కూడా ఉపధ్వానీయం అని పిలువబడుతుంది. మామూలు ప ఒత్తు ప దానికి ముందు వచ్చే ఏ విసర్గ అయినా సరే ఉపధ్వానీయం అని పిలువబడుతుంది అన్నమాట. ఉదాహరణ కోసం చెప్పాను, శిరఃపాతము, శిరఃపతనము, అలాగే తపఃఫలము, ఇవన్నీ కూడా ఉపధ్వానీయములు. ప ఫ అనే అక్షరములకు ముందు వచ్చే విసర్గ, అవి కూడా అరసున్నాల కింద పైన కింద రాయాలి. అది దాంతో కలిపి మొత్తం 52 అక్షరములు. ఈ అక్షరములతో కూడిన దానిని భాషాస్వరూపమును మాతృక అంటారు. అక్కడ తాగాడా, మాతృక అంటే ఏమిటో వివరించన్నాడుగా. మరి మాతృకని ఎవడు గ్రహిస్తాడు, దానికి జ్ఞానం కలిగితేనే గ్రహిస్తాడు. జ్ఞానం లేనివాడు ఏవో చదువుకుంటాడు, ఆలు ఉన్నాయి ఊళ్ళు ఉన్నాయి అంటాడు తప్ప ఇంత లోతుగా వెళ్ళి ఆలోచించడు. అందున ఓంకారం గురించి ఆలోచించేవాడు చాలా తక్కువగా ఉంటారు. మహాత్మా నారద చాలా కాలం క్రితం అంగిరస గోత్రంలో గౌతముడు అని ఒక ఆయన పుట్టాడు. అంగిరస గోత్రంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. వాడు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడడం, ఓంకారం దగ్గర ఆగిపోతాడు. చదవరా బాబు, వాళ్ళు చదవరా, వీళ్ళు చదవరా అంటే అప్పుడు మాతృకలు మాత్రం ఉన్నాయని మాతృక మాతృకని ఊరుకునేవాట. తండ్రికి విసిగెత్తిపోయింది. ఎల్లప్పుడూ మాతృక మాతృక అంటావు, ఒరే క్షేత్రక పుత్రక నిన్ను నలుగు బాత్తనరా అంటే కొట్టినా సరే మళ్ళీ మాతృకలు వాటిని తెలుసుకోవటం అనేవాట. ఓ రోజు తండ్రి ఏం చేశాడు, కొడితే బెదిరిస్తే వీడు చదవడేమో అని అనుకుని, నీకు పుణ్యం ఉంటుంది, లడ్డూలు పెడతాను, మోదకములు అన్నారు భాషలో ఇందులో, మోదకములు పెడతాను, మోదకములు తిని తక్కిన సూత్రాలు నేర్చుకోరా. ఎప్పుడు చూసిన ఈ అక్షరాల దగ్గర ఆగిపోతే ఎలాగా, ఎప్పుడు ఎల్కేజీ అయినా ఈ అక్షరములు విడిచిపెట్టి ఇంకా చాలా సూత్రాలు ఉన్నాయి, సంధి సూత్రాలు, సమాసాలు, ప్రకరణలు, తద్ధితాలు, ఇలా ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి, అవన్నీ చెబుతాను నీకు, అందువల్ల చదువుకో, ఇదిగో చదువుకుంటే లడ్డూలు పెడతాను, కాదంటే కర్రతో 4 మట్టికేలు పడతాను, దుడ్డు కర్ర కావాలా లడ్డూ కర్ర కావాలా అన్నాడు. లడ్డూయా దుడ్డా అన్నాడు. వాడు నవ్వాడు. పరమ పవిత్రమైన మాతృకని ఒక లడ్డూ కోసం విడిచిపెడతానా అన్నాడు. లడ్డూ కోసం పవిత్రమైన చదువు విడిచిపెట్టి పనికి వాళ్ళని చదువు చదువుతాను అన్నట్ట. ఓరి బాబో, ఇంత వేదాంత రహస్యం మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు చూసినా అక్షరాలే చదువుతూ కొడుకుతావు ఏమిటి, నువ్వు మాట్లాడింది అపూర్వమైన వేదాంత రహస్యం, ఇంతకీ నువ్వు ఎవరని అడిగితే, నాన్న నువ్వు చెప్పిన ఈ సూత్రములన్నీ నా చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను, కొన్ని వేల జన్మల్లో చదివి 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 ఇప్పుడు ఇలా పుట్టాను, ఇక చివరికి మాతృక తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదని గ్రహించానన్నట్ట. తండ్రి గారికి మతిపోయి రెండు చేతులు జోడించి, నువ్వే నా గురువు, నేనే నీ శిష్యుణ్ణి, ఇంతకీ మాతృక రహస్యం ఏమిటన్నాడు.
అకారము ఉకారము మకారములతో కూడిన ఓంకారం ఈ మాతృకలకి మొదటి అక్షరం. ఇందులో ఆ ఉ మా అనే ఈ మూడు కూడా వరుసగా బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపాలు. దానిలో ఉన్న దీర్ఘం ఉందే ఓం అనే అనుస్వారము యొక్క చివరి నాదం, అదే పరబ్రహ్మస్వరూపం. ఈ ఓంకారమును నిరంతరము ధ్యానము చేసేవాడికి వైరాగ్యం కలుగుతుంది, వాడు ముక్తి పొందుతాడు. అది తెలుసుకున్నవాడే జ్ఞాని. ఈ ఓంకారంలో నుంచే చరాచర జగత్తు పుట్టుకొచ్చింది, అనేక లోకాలు పుట్టుకొచ్చాయి, వేదములు పుట్టుకొచ్చాయి. ఈ వేదములన్నీ నిరంతరం చదవడం వల్ల వచ్చే ఫలితం కేవలం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఒక అక్షరం చదివితే పరబ్రహ్మని వాడు గ్రహించగలుగుతాడు. ఇంక ఈ అచ్చులు 14 ఉన్నాయి. ఈ అచ్చులు 14 14 మంది మనువులు అయ్యారట. అచ్చులు 14 అనగా వరుసగా స్వయంభూమనువు, స్వారోచిషమనువు, ఉత్తమమనువు, తామసమనువు, రైవతమనువు, చాక్షుషమనువు, వైవస్వతమనువు, సూర్యసావర్ణి, బ్రహ్మసావర్ణి, దక్షసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య అనే 14 మనువులుగా మారింది ఈ 14. కాబట్టి 14 అచ్చుల గురించి తెలుసుకుంటే ఏకంగా మనుస్వరూపం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క మనువు ఒక్కొక్క ధర్మాన్ని చెప్పాడు, మంత్రములను లోకానికి ఇచ్చాడు. ఇదంతా ఈ 14 అక్షరాన్ని వెళ్ళి వేస్తే తెలుస్తుంది. వాటిల్లో ఉన్న స్వరములు తెలుసుకుంటే చాలు. ఆ ఎలా పలకాలి? ఆ కంఠం నుంచి పలకాలట. ఆ ఇవి కంఠం నుంచి పలకాలి. అందుకే వాటిని కంఠ్యములు అంటారు. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచు యశానాం తాలుహు. ఈ అన్నప్పుడు తాలవు ఈ అనండి, చూడండి, చ అనండి, స అనండి. ఈ 4 పైకి ఎడుతూ ఉంటుంది. ఇవి తాళవ్యములు అని పిలువబడతాయి. తాలుగుతో పలుకుతాం కనుక. రుటురషాణం మూర్ధాహ, రు అనండి, ష అనండి, అప్పుడు మూర్ధములు పైకి ఎడతాయి అనమాట. అందుకని వాటి అన్నాడు మూర్ధన్యములు అన్నారు. ఉపు పద్మానీయాన మోష్టవ్, ఈ ప ఇందాక చెప్పినటువంటి విసర్గలు అవి ఉన్నాయే, ఇవన్నీ ఓష్టములు, దంతములతో పలుకుతాం. లుతులసానాం దంతాహ, ఈ ఓష్టముల తర్వాత కేవలం దంత్యములు. స అనండి, దంతములు ఉపయోగపడతాయి. అందుకే స వేరు, అది తాళవ్యం. స అనండి, దంతములతో పలుకుతాం కనుక ఇది దంత్యము అని పిలువబడుతుంది. దంతవ్యం అనకూడదు. కొంతమంది తెలియక తాళవ్యము ఉంది కాబట్టి మళ్ళీ దంతవ్యం అనడం మొదలెట్టాడు. వీడి తెలివితే అట్లా మండిపోను. దంత్యం అనాలి. అలాగే నాసిక అనుస్వారస్య, అనుస్వారం నాసికతో పలుకుతాము. యమగణనానాం నాసిక, ఈ ఇణ్య ఇణి నా నా మా ఇవన్నీ కూడా నాసికతో ముక్కుతో పలుకుతాం. అనునాసికములు అంటారు అందుకే వాటిని. ఇంతలా స్వరాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఈ స్వరములతోటే మంత్రములు ఏర్పడ్డాయి. వీటిల్లోంచి మనువులు పుట్టి మనకిచ్చిన మంత్రములు తెలిసిపోతాయి. వీటిని బాగా అధ్యయనం చేస్తే భాష కరతలామలకం అవుతుంది. ముందు వాటిని పట్టించుకోక ఎన్ని సూత్రాలు చదివినా దండుదండాడు. ఇక హల్లులు 33 ఉన్నాయి. ఆ 33 హల్లులే 33 కోట్ల దేవతలుగా మారే. కాబట్టి దేవతలు రోజు 33 కోట్లు అంటే వీళ్ళే. ఈ 33 హల్లులు ఒక్కొక్క హల్లు ఒక్కొక్క 1 కోటి దేవతలుగా, 1 కోటి అంటే సమూహం అన్నమాట. ఈ దేవతలుగా మారి ఈ మంత్రములకు అధిష్టానములై మనల్ని రక్షిస్తున్నాయి. ఇంకా అనుస్వారం ఉన్నది, అదే చివరిన అని పలకాలి. దీని నుంచే పరమాత్ముడిని ఆనందపెట్టే సంగీత స్వరం పుట్టుకొచ్చింది. ఈ విసర్గ నుంచే కంఠములో ఉన్న దుఃఖములన్నీ బయటికి తొలగిపోతున్నాయి. జఫామూలీయము ఉపద్మానీయములు అనేటటువంటి వాటి వల్ల చేరిన అహంకారం అంతా శిరస్సులో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానులు ఈ అక్షరములనే చేస్తూ ఉంటారు ఉచ్చారణగా. ఇప్పుడు మీకు అర్థమైందే శ్రీచక్రాచార్య అంటే ఏమిటో. ఆ దగ్గర నుంచి చివరి దాకా మీరు శ్రీచక్ర యజ్ఞం చేస్తున్నప్పుడు ఒకసారి మంత్రములు వినండి. ఓం అం ఓం ఆం ఓం ఇం ఓం ఉం ఇలాగే మంత్రం చదువుకుంటూ పోతారన్నమాట. ఒక్కొక్క దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతలంతా ఈ అక్షరములను సక్రమంగా ఉచ్చరిస్తే కిందకి దిగి వస్తారన్నమాట. అందుకని ఇవే అపూర్వమైన మంత్రముగా మారాయి. ఇందులో అచ్చులు 12 ఓంకారంతో అనుస్వారంతో కలిస్తే షోడశాక్షరి అనే మంత్రం అయ్యిందిట. షోడశాక్షరి అనే ఒక మంత్రం ఉంది తెలుసుగా మీకు, లలితా సహస్రనామం చదివే వాళ్ళకి. ఈ షోడశాక్షరి, ఈ అచ్చులు 14 అనుస్వారము ఓంకారము కలిసి ఈ 16 కలిసి ఏలక్రియం హసక హలక్రియం సకలక్రియంకు ముందు శ్రీ చేరిపోయి షోడశాక్షరి మంత్రమైంది. కేవలం ఓంకారములకు అచ్చులు కలిస్తే అది పంచదశి మహామంత్రమయ్యింది. ఇలా ఎన్నో మంత్రములు, దేవతలు, భాష, తత్వము, సృష్టి, ఇందులో ఉన్న
విసర్గ విశేషాలు ఇవన్నీ ఈ అచ్చుల్లో ఉన్నాయి. కాకపోతే ధ్యానంలో వాటిని ఉపాసించాలి అని కుమారుడు చెప్పగానే ఆయన ఆశ్చర్యచకితులైపోయి అతని ద్వారా ఈ రహస్యాలు తెలుసుకున్నాడు. తెలుసుకుని తాను కూడా ఓంకారాన్ని ఉచ్చరించి అక్షరాలయ పరబ్రహ్మం అని తెలుసుకున్నారనమాట. అందుకే ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు చివరిదాకా ఉన్న అక్షరములను ఒక్కొక్క అక్షరమును ఒక్కొక్క రోజు చొప్పున ఉచ్చారణ చేసినటువంటి వాడు, జపం చేసిన వాడు ఈ అనుమలోనే ధరిస్తాడు. అనగా పాడ్యము నాడు అకారంతో మొదలుపెట్టి పూర్ణిమ నాడు అమ్మహతో పూర్తి చేస్తే ఆ వ్యక్తి అంటే చివరికి వచ్చేసరికి అక్షరాలు ఎన్ని మిగిలితే అన్నీ చేసేయాలన్నమాట. 15 రోజులుగా ఉండేది. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ అకారం నుంచి మళ్ళీ చివరిన అమావాస్య నాడు అమహ వరకు ఒక్కొక్క అక్షరము చొప్పున జపం చేస్తే వాడు శాశ్వతంగా కైవల్యం పొందుతాడు. అదిగో ఆనాడు గౌతముడు అనేవాడు, కొడుకుగా పుట్టిన జడు అనేవాడు, ఆంగిరస గోత్రంలో పుట్టినవాడు చెప్పిన ఈ అపూర్వ శక్తియే ఈ మాతృకలు. ఈ మాతృకలను సంపూర్ణముగా గురువుల ద్వారా అనుష్ఠానం చేస్తే, ఎందుకంటే ఉచ్చారణ ఎంత చెప్పినా ఈ విన్నప్పుడు బాగానే అర్థమైనట్టు అయి ఉంటుంది అనమాట. మళ్ళీ బయటికి వెళ్ళాక ఇందాక మాతృకలు అంటే ఏమిటి చెప్పారు గురువుగారు అని అందరూ పొరుగుకుంటారు. ఏ మాతృక ఎలా ఉచ్చరించాలట, ఆయన ఎక్కడి నుంచి ఉచ్చరించాలండి, ఆ అంటే గొంతుకు నుంచా నాలిక మీద నుంచా అని మళ్ళీ అడిగే స్థితి వస్తుందట. ఎందుకంటే వినేటప్పుడు వేరు, గురు ముఖత అభ్యసించటం వేరు. అభ్యాసం వల్ల మాత్రమే సంపూర్ణముగా ఒక వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది, అప్పుడు వాడు స్పష్టంగా ఉచ్చరిస్తాడు, లేకపోతే సగం గొడుగుతాడు. ఆరంభంలో ఉన్న శబ్దం చివరిలో ఉండదు చూడండి. చాలామందికి రామానందం అంటే రా అంటాడు, చివరి మామింగేస్తాడు. కారణం అక్షరములను ఎలా ఉచ్చరించి ఇతరులను మెప్పించాలో, పరమాత్మను మెప్పించాలో అనే ఉపాసనా రహస్యము తెలియకపోవుట. ఉపాసన తెలియకపోతే వాడు ఎప్పుడు దెబ్బతింటాడు. అనగానే నారదుడు ఆనందపడిపోయి ఇప్పుడు రెండో ప్రశ్నకు సమాధానం చెప్పన్నాడు. ఆ రెండో ప్రశ్న ఏమిటి, పంచ పంచాద్భుతం గేహం కోవి జానాతివాద్విజగ, 5 5 25 సంఖ్యతో కూడిన శరీరమును ఎవడు గ్రహించగలడు. ఇప్పుడు ఆయన రెండో ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఇల్లు మన శరీరమే, ఈ శరీరమునే ఒక ఇల్లు అంటారు. ఈ శరీరాన్ని గేహముతో పోలుస్తారట. దేహము కారాగేహం, మన శరీరం ఒక చెరసాల, జైలు. ఈ దిక్కుమాలిన శరీరాన్ని గృహంతో పోల్చారు. ఈ గృహానికి 25 సంఖ్యతో కూడినటువంటి కన్నాలు ఉన్నాయట. ఈ 25 సంఖ్యతో కూడినటువంటిదే ఈ ఇల్లు. ఏమిట 25? ఈ శరీరం పంచభూతములతో ఏర్పాటయ్యింది. అంటే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం, పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములతో ఈ శరీరం ఏర్పడింది. అక్కడికి ఈ శరీరంలో ఒక 5 వచ్చేసే బయటికి. అందుకే మన శరీరం ఈ చర్మం అంతా భూతత్వమే. మీరు ఎంత స్నానం చేసినా మళ్ళీ మట్టే చూడండి. శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చాక ఇలా అంటే పెసర మట్టే మిగులుతుంది. చచ్చాక కూడా వీడు కాలిపోయినా వీడి ఎముకలు అవి క్రమక్రమంగా మట్టిలో కలిసి వీడు మట్టి అయిపోవలసిందే. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టినే మేము తింటున్నాం, రోజు మట్టిలోనే తింటున్నారు. మీరు ధాన్యం ఎక్కడి నుంచి పుట్టింది, మామిడి పండు మామిడి పండు అనుకుంటున్నా, మామిడి పండు ఎక్కడి నుంచి పుట్టింది, ఈ పువ్వులు ఎక్కడి నుంచి పుట్టాయి, అన్నీ మట్టిలోంచే పుట్టాయి. కాబట్టి మనం తినేది మట్టే, చివరి కలిసేది కూడా మట్టే. కాబట్టి మట్టిలోంచి పుట్టి మట్టి తిని మట్టి కొట్టుకుపోయేవాడు ఎవడన్నా ఉన్నాడంటే మానవుడే. అందుకే కాబట్టి ఈ మట్టి కోసం తెక్కొట్టుకు తెచ్చిపోతారు. నాది నాది అర గజం పక్కవాడికి ఇవ్వని అంటాడంతే. ఒక్క గజం దానం చేయాలంటే ప్రాణం గజగజలాడిపోతుంది. పక్కవాడిది ఒక గజం ఎలా కలుపుకుందామని చూస్తాడు తప్ప ఇద్దామని అనుకోడు అన్నమాట. కారణం ఈ వ్యామోహం. ఇక శరీరంలో అగ్ని ఉన్నది. ఆ అగ్ని 2వ భూతం. ఈ అగ్నినే వైశ్వానరుడు అంటారు. ఆయన మన శరీరంలో ఉన్నాడు కాబట్టి మీ ఒళ్ళు ముట్టుకుంటే కొంచెం వేడిగా ఉంది. ఆ అగ్ని కొంచెం తేడా వస్తే జ్వరం వచ్చినట్టు వేడి ఎక్కువైపోతుంది. విమానంలోకి వెళ్ళేటప్పుడు టిక్క నొక్కుతాడు వాడు, కొంచెం ఎక్కువ చూపించిందా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్. మరి ఓవర్ అయితే చల్లబడ్డానికి అగ్ని పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి ఈ అగ్ని ఉంటేనే తిన్నది అరుగుతోంది. అది ఇండైజేషన్ అంటే ఏమిటనుకుంటున్నారు, లోపల జఠర అగ్ని అని ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని సక్రమంగా పనిచేసిందా, మీరు తిన్న పుణుకులు మీకు ఉణుకు తెప్పించవు, మీరు తిన్న బజ్జి అది గుజ్జి అవుతుంది, లేకపోతే గజ్జి రూపంలో బయటకు వస్తుంది. ఎందుకు మరి ఇరగొడబోతుంది శరీరం. అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్విధం. అహం
వైశ్యానరహ భోత్వ, నేను వైశ్యానరుడు అనే ఒక అగ్నిగా మారి ప్రాణాపాన సమాయుక్త ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములుగా మారి చతుర్విధం అన్నం పచామి, నాలుగు రకములైన అన్నములను జీర్ణం చేస్తున్నాను. ఆ నాలుగు రకాల అన్నములు భక్ష్యములు, భోజ్యములు, తోష్యములు, లేహ్యములు. ఇవే అన్నములు. పానీయాలు అన్నం కాస్తమ, అవి డ్రింక్స్ వేరు. అందువల్ల ఈ నాలుగు రకముల అన్నములను నేను లోపలుండి జీర్ణమయ్యేలా చేస్తున్నాను. నన్ను గనక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే అప్పుడు నేను కొంచెం తప్పుకుంటాను. అప్పుడు అన్నం లోపలికి వెళ్ళి సున్నం అవుతుంది, వీడి శరీరానికి కన్నం పెడుతుంది, వీడు పైకి పోతాడు. జాగ్రత్తగా ఉండండి అన్నాడు పరమాత్మ. కాబట్టి మన శరీరంలో అగ్ని ఉంది. మీరు చూడండి ఎప్పుడన్నా వేడిగా ఉందా లేదా మీ ఒళ్ళు? వేడి లేకపోతే మన బాడీ మందగస్తమా? అప్పుడు ఆ బాడీని నలుగురు పట్టుకుపోతారు. వేడి తగ్గిందా? దిస్ బాడీ విల్ గో విత్ 4 మెంబర్స్. అది కూడా మనం మంచి పనులు చేస్తారు. లేకపోతే ఎందుకు వచ్చింది రాని మున్సిపాలిటీ వాళ్ళో కార్పొరేషన్ వాళ్ళో పిలుస్తారు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడికి భూమి, లోపల అగ్ని ఉన్నారు. ఇక జలం, మీలో మంచినీళ్ళు ఉన్నాయో లేదు మీకు తెలుసు కదా. నిమిషాలకు ఒకసారి డ్రింకు డ్రింకు వేసేయి. సీసాలకు సీసాలు తాగుతున్నారు. లోపల అసలు ఎక్కువ నీరే ఉంటుంది. ఈ నీరు ఎంత ఎక్కువ పుచ్చుకుంటే అంతగా మళ్ళీ బయటకు వచ్చి నేను ఉన్నానని నిరూపిస్తూ ఉంటుంది అది. కాబట్టి జలము లేనిదే వీడి శరీరం కజ్జలం అయిపోతుంది అన్నమాట. కాటికలా నల్లగా అయిపోతుంది, శరీరం పాడైపోతుంది. ఇదే మన శరీరం నిలబెడుతున్నది. అన్నమునకైనా ఒక గంట ఆగలడు, కానీ మంచినీళ్ళు లేకపోతే ఎక్కువసేపు ఆగలేడు. ఆ తర్వాత మరొకటి వాయువు. ఇందాక చెప్పినట్టు అన్నానికి 4 గంటలు ఆగలడు, మంచినీళ్ళకు 1 గంట ఆగలడు, వాయువు లేకపోతే ఇక తంతాయి. ఒక్కసారి ముక్కులు నోరు అన్నీ బిగించిన ఎవడని నొక్కాడంటే ఆ తర్వాత వెళ్ళిపోయినట్టే. మీకు మీరే మాకు మేమే, వాయువు లేకపోతే అసలు బతకలేము. గాలి విడిచిపెడుతూ ఉంటే లోపలికి తీసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుందిగా ఈ శరీరం అంతా వాయువుతో నిండి ఉందని. కాబట్టి మరొక భూతం ఏమిటనమాట వాయువు. ఇక ఆఖరిది ఆకాశం, అదే శబ్ద గుణకం. ఆకాశం అనేది మన శరీరంలో శబ్దము వినడానికి పనికొచ్చే గుణము రూపంలో ఉన్నది. ఈ ఆకాశం లేకపోతే ఇక వాడు అంతే. ఏమిటంటున్నా విందాకటి నుంచి పద్మాకర్ గారు ఇలా చెయ్యి ఊపుతున్నారు, ఏమిటి వినబడలే అంటాడు. కాబట్టి వినబడాలంటే అన్నిటికీ మూల కారణం ఈ శబ్ద గుణకం ఆకాశం. ఉంటుంది ఆకాశం, కానీ ఆకాశ గుణకం లేకపోతే ఇంద్రియం ఉండి ఇంద్రియార్థం లేక వాడు దెబ్బతింటాడు. ఈ పంచభూతములతో నిర్మింపబడినది శరీరం. కాబట్టి శరీరంలో మొదటి 5 ఐదుల్లో మొదటి 5 పంచభూతములు, తర్వాత 5 కర్మేంద్రియాలు, అనగా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ 5 కర్మేంద్రియములు అంటారు. మీరు మాట్లాడే మాట వల్లే మీకు పనులు దొరుకుతున్నాయి. మీరు పనులు చేయించుకోవాలంటే ఏం చేయాలి? మాటలు మాట్లాడాలి. ఏమండి ఇల్లు కట్టుకుంటున్నానండి, కాస్త ప్లాన్ అప్రూవల్ చేయండి అని ఆఫీసర్ దగ్గర మాట్లాడితే కదా పని అయ్యేది. అప్పుడు ఆయన అన్నాడంటే పాణి, చెయ్యి ఎలా పెట్టాలి అక్కడ, ముందు వాక్కు తర్వాత పాణి, చేతులు లేకపోతే కొనలేకో, చెయ్యి లేకపోతే స్టీరింగ్ ఉండదు, చెయ్యి లేకపోతే డబా 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 మాంధాతకాల నాడు కాదు. ఇక్కడికి ఎలా వస్తుంది? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. కాబట్టి మాట ఎంత అవసరమో చేతులు కూడా అంత అవసరం. రాయాలి, తినాలి, స్నానం చేయాలి, అన్నిటికీ చేతులు అవసరమే. కాబట్టి ఒక కర్మేంద్రియం వాక్కు, మరో కర్మేంద్రియం పాణి, 3 పాద కాళ్ళు. కాళ్ళు కూడా ఒక కర్మేంద్రియం. ఇది లేకపోతే ఎంత ఇబ్బందో మీకు తెలుసు. ఆ తర్వాతది పాయువు, మలద్వారం. మలద్వారం కనుక లేకపోతే గొట్టాలు పెట్టి బయటికి తీయాలి. అది చాలా భయంకరమైన యాతన. కాబట్టి మరొక అపూర్వమైనటువంటి ద్వారం కర్మేంద్రియం, మలద్వారం. ఆఖరిది 5 ఉపస్థ, మూత్రద్వారం. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ ఉపస్థ అని పిలువబడేటటువంటి మూత్రద్వారం లేకపోతే అత్యంత ప్రమాదం అవుతుంది. ఈ 5 కర్మేంద్రియములు 2వ 5 అన్నమాట. అక్కడికి పంచభూతాలు, నెక్స్ట్ 2 కర్మేంద్రియాలు, 5 ఇంకా జ్ఞానేంద్రియాలు 5. అవే శబ్ద రూప రస స్పర్శ గంధాలని పిలువబడేటటువంటి అపూర్వమైనవి, అనగా కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియములు అంటారు. జ్ఞానేంద్రియములు అనగా 1 చర్మం. ఇది లేకపోతే మీకు స్పర్శ జ్ఞానం ఉండదు కదా. స్పర్శ అనే జ్ఞానమును కలిగిస్తున్న జ్ఞానేంద్రియం ఇది. ముక్కులు ఉన్నాయి కాబట్టి పక్కన పకోడీ వేస్తూ ఉంటే ఇందాక అన్నారు దగ్గారు ఆ కారం ఘాటుది
సిమెంట్ డామర్ వేస్తే ముక్కులతో పిలిచి దగ్గారు పాపం. కాబట్టి ముక్కులు వాసనని తెలియజేస్తాయి. ఇంకా కళ్ళు చూడగలుగుతున్నవంటి ఉన్నాయి కాబట్టి, కాబట్టి కళ్ళు అనేది ఒక గొప్ప జ్ఞానేంద్రియం. దానివల్ల చూడగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. ఇక ఆ తర్వాతది చెవులు. మీరంతా హాయిగా వినగలుగుతున్నారంటే ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి. ఈ చెవులు అని పిలువబడే అపూర్వ జ్ఞానేంద్రియము వల్ల మాత్రమే వినగలుగుతున్నారు. ఇది లేకపోతే అప్పుడు ఏమిటి, క్యా కర్రహా హే అని అంటారు బయటికి వెళ్ళారు. ఆ కర్ర నాలుక. దీనివల్లే తినగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం, ఒక మాట మాట్లాడగలుగుతున్నాం. అంటే అన్నిటికీ మూల కారణం పరమ పవిత్రమైన ఈ నాలుక అనే ఒక జ్ఞానేంద్రియం ఉంది కాబట్టి. అక్కడికి ఇంతవరకు ఏం చెప్పాం వరుసగా, పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఇక నాలుగవది ఇంద్రియ విషయములు. ఇంద్రియ విషయములు అంటే ఏమిటనమాట, చెవులు ఉంటాయి కానీ చెవుల్లో వినికిడి అది ఇంద్రియార్థము అంటారు. కొంతకి ముక్కు ఉంటుంది, ఏం ఉపయోగం లేదు, ముక్కు ఏమీ తెలియదు అనమాట. వాడికి ముక్కు ఉందని ఏం తెలుసు, నీకేమన్నా తెలుసుకున్నా నాకేం తెలియదు అంటే అసలు నాకు అసలు వాసనే లేదండి అంటాడు. అంటే ముక్కులో ఇంద్రియ విషయం లేదు, ఇంద్రియార్థం లేదు. నాలుగుంది కానీ నాలుగుండి ఎంతమంది మాట్లాడతారు, మగవాడు మాట్లాడలేడు. కారణం మాట్లాడే శక్తి కలిగిన ఇంద్రియార్థం లేదు అక్కడ. చర్మం ఉంటుంది కొంతమందికి, ఏమీ తెలియదు. ముఖ్యంగా కుష్ఠరోగం వచ్చినట్టుగా స్పర్శ తెలియదు. అంటే స్పర్శ జ్ఞానానికి కావలసిన ఆ ఇంద్రియార్థం లేదు అందులో. అలాగే కొంతమందికి కళ్ళు ఇలా ఉంటాయి స్పష్టంగా కానీ కనపడదండి, ఇలా తెరిచి ఉంటారు వాళ్ళు, వాళ్ళ కంటికి ఏం కనపడదన్నమాట. అందుకని ఏమన్నారన్నమాట, ఈ ఇంద్రియములకు ఇంద్రియార్థములు ఉండాలి, వాటినే ఇంద్రియ విషయములు అన్నారు. అవి ఐదు. అక్కడికి పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఐదు ఇంద్రియ విషయములు. ఇది కాక మనోబుద్ధి అహంకార ప్రకృతి పురుషులు, అవి తత్వాలు అంటారు, పంచతత్వాలని. మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి, పురుషుడు, ఈ తత్వాలు ఐదు. వెరస ఎన్నున్నాయి ఇప్పుడు చెప్పండి, ఐదైదులు 25. మీకు మనస్సు ఉన్నదా, బుద్ధి ఉన్నదా, అహంకారం ఉంటుంది, ప్రకృతి, పురుషుడు ఉంటాడు ఇందులో. ఈ పురుషుడినే ఈశ్వరుడు శివుడు అన్నారు. ఈ 25తో కూడిన శరీరమే మన ఇల్లు, ఈ శరీరమును ఒక ఇల్లు అన్నారు. ఈ తత్వం గ్రహించి ఇది శివమయం చేసుకుంటే తరిస్తాం, లేకపోతే శవమయమైపోతుంది. ఇందులో ఉన్న పరమాత్మను గ్రహించాలి. ఇక్కడికి రెండో ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఎంత గెంజుకుంటే రెండు ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఆ 10 ప్రశ్నలకి సమాధానాలు రేపు 6:00 కి మళ్ళీ యథాప్రకారంగా చెప్పుకుంటాం.